నమస్తే అండి. ఈరోజు ఈ వీడియోలో త్రిమూర్తుల పూజ ఎలా మొదలు పెట్టాలి, అలాగే కథ ఏంటి, అలాగే విఘ్నేశ్వరుడికి పూజ అనేది ఎలా చేయాలి, ఇలాంటి అన్ని ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం వినాయకుడికి పూజ అనేది మొదలు పెట్టుకోవాలి. శుక్లాం వరదరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయే సర్వ విఘ్నోపశాంతే ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, విష్ణువే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రజుమ్నాయ నమః, అనురుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నరసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః. ఇప్పుడు త్రినాద వ్రతకల్పము మొదలు పెట్టుకోవాలి. ముందుగా త్రినాద వ్రతకల్పము. చిన్ననాటి నుండి సిరియను నెరగని బీద బాపడొకడు పెరుగుచుండే గృహిణి ప్రార్థన చేత కూర్మితో గోణీయను కురచయ్యి చెలగెడు గోవునుండు యా గోవుగానక యజమాని ఒకనాడు దాని వెదుకబోయి తానుగాంచే బ్రహ్మ విష్ణు మహేశ్వర రాభిదేయులైన దేవతలనొక ప్రదేశమందు వారి నడిక భక్తి గొలచి వరలనప్పుడు అష్టభోగములు నందిత నవని వీడే పూత చెరుతులై దలచు భూమి జనులు వారి పూజించి భక్తితో బరగవలీను. ఇప్పుడు శ్రీ త్రినాద అష్టోత్తర శతనామావళి పూజ స్టార్ట్ చేయాలన్నమాట. ఓం భూతాత్మనే నమః, ఓం అవ్యయాయ నమః, ఓం పురుషాయ నమః, ఓం పరమాత్మనే నమః, ఓం బలాయ నమః, ఓం భూతకృత నమః, ఓం సర్వాయ నమః, ఓం ముకుందాయ నమః, ఓం ఆమేయాత్మనే నమః, ఓం శుభప్రదాయ నమః, ఓం కృతయే నమః, ఓం పాపనాశాయ నమః, ఓం తేజసే నమః, ఓం గణపతయే నమః, ఓం యోగాయ నమః, ఓం దీర్ఘాయ నమః, ఓం శుచి సుతీర్థాయ నమః, ఓం అవిఘ్నాయ నమః, ఓం ప్రాణదాయ నమః, ఓం మధునే నమః, ఓం పునర్వసనే నమః, ఓం మాధవాయ నమః, ఓం మహాదేవాయ నమః, ఓం సిద్ధయే నమః, ఓం శ్రీ బలాయ నమః, ఓం శ్రీ నవనాయకాయ నమః, ఓం శ్రీ హంసాయ నమః, ఓం బలినే నమః, ఓం బలాయ నమః, ఓం ఆనందదాయ నమః, ఓం గరువే నమః, ఓం అఘమాయ నమః, ఓం అనలాయ నమః, ఓం బుద్ధయే నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం సఫలాయ నమః, ఓం జ్ఞానదయాయ నమః, ఓం జ్ఞానినే నమః, ఓం శశిబిందవే నమః, ఓం పవనాయ నమః, ఓం ఖగాయ నమః, ఓం సర్వవ్యాపినే నమః, ఓం రామాయ నమః, ఓం నిధయే నమః, ఓం సూర్యాయ నమః, ఓం ధన్వినే నమః, ఓం అనాది నిధయాయ నమః, ఓం వైశ్రాయనాయ నమః, ఓం అనిజ్ఞే నమః, ఓం పవిత్రాయ నమః, ఓం విక్రమాయ నమః, ఓం కాంతాయ నమః, ఓం మహేశాయ నమః, ఓం దేవాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం మృదవే నమః, ఓం మత్స్యాయ నమః, ఓం తారాయ నమః, ఓం హంసాయ నమః, ఓం వీరాయ నమః, ఓం ఆదిదేవాయ నమః, ఓం సులభాయ నమః, ఓం తారకాయ నమః, ఓం భాగ్యదాయ నమః, ఓం ఆధారాయ నమః, ఓం సూరాయ నమః, ఓం సర్వయ నమః, ఓం అనిలాయ నమః, ఓం సాంభవే నమః, ఓం సుకృతేనే నమః, ఓం తపసే నమః, ఓం భీమాయ నమః, ఓం గదాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం లోహితాయ నమః, ఓం సమాయ నమః, ఓం అజాయ నమః, ఓం వసనే నమః, ఓం విషమాయ నమః, ఓం మాయారూపాయ నమః, ఓం కవయే నమః, ఓం వేదాంగాయ నమః, ఓం వామనాయ నమః, ఓం విశ్వతేజసే నమః, ఓం వేద్యాయ నమః, ఓం సంసారాయ నమః, ఓం దమనాయ నమః, ఓం దుష్టధ్వంఖాయ నమః, ఓం బంధకాయ నమః, ఓం మూలధారాయ నమః, ఓం అజాయ నమః, ఓం ఆజితాయ నమః, ఓం ఈశానాయ నమః, ఓం బలవతే నమః, ఓం మహాదేవాయ నమః, ఓం సుఖదాయ నమః, ఓం పరాత్మరాయ నమః, ఓం క్రూరనాశినే నమః, ఓం భోగాయ నమః, ఓం శుభసంధాయ నమః, ఓం పరాక్రమాయ నమః, ఓం సతీశాయ నమః, ఓం సత్పలాయ నమః, ఓం దేవదాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం బ్రహ్మనే నమః, ఓం విష్ణువే నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం త్రిమూర్తి స్వరూప నమః సురపయే నమః, ఓం త్రినాద దేవాయ నమః. త్రినాద వ్రతకథ ప్రారంభం. నిర్మలమైన మనస్సుతో వినండి. ఈ త్రినాదం చరిత్రను మాటిమాటికి విన్నను, అమృతం వలె నుండును. శ్రీ
పురము అను గ్రామమునందు మధుసూదనుడు అనొక బ్రాహ్మణుడు ఉండేవాడు. మిక్కిలి దరిద్రుడగుచే భిష్యం ఎత్తుకొని జీవించేవాడు. ఆ బ్రాహ్మణుడుకు ఒక కుమారుడు జన్మించను. తల్లికి పాలు లేనందుకు పిల్లవాడు ఎలా బ్రతుకుగలడు? పాలు చాలినందుకు ఆ బాలుణ్ణి శరీరము దినదినము కృషించుచున్నది. ఆ బాలుడు చిక్కిపోచున్నాడని ఆ బ్రాహ్మణునికి భార్య పెనిమిటితో ఇట్లా నేను, అయ్యా నేను చెప్పిన మాట శ్రద్ధగా వినండి, మన పిల్లవాడు పాల నిమిత్తం పాలుగల ఆవునొకటి తీసుకురండి అని చెప్పగా ఆ మాట విని భర్త ఏమని చెప్పమన్నాడంటే, ఓసి నీకు వెర్రి పట్టినదా, మనం చూడడానికి కడు బీదవాలము, పాలు ఇచ్చే ఆవు ఎలాగా దొరుకును అని అన్నాడు. ధనారత్నములు మన వద్ద లేవు, నేను లోకంలో ఏ విధమైన గణ్యతను పొందుతాను? ఎవరికైనా ధన సంపద కలిగి ఉండనో వారికే లోకమంతా మర్యాదలు చేస్తుంటారు, అట్టి వారికే లోకమంతా భయపడతారు, మన వంటి భేదవాణ్ణి ఎవరు చూస్తారు అని బ్రాహ్మణుడు చెప్పెను. భార్య మిగులు దుఃఖితులై, ఓ బ్రహ్మదేవుడా, నీవు మా వంటి బీదవాడింట్లో ఈ బిడ్డను ఎందుకు పుట్టించినావు? ఏమి తిని ఈ బిడ్డ బ్రతుకుతాడు? ఈ శిశు హత్య నాకు చుట్టుకుంటుంది అని దుఃఖించుచుండగా పిల్లవాణి ఘోష చూసి ఏనియు తోచక ఆ బ్రాహ్మణుడు చింతాక్రాంతుడై విచారించి తన ఇంట్లో ఉండిన కమండలమును వగేరా చిల్లర సామాన్లు సంతలో అమ్మి ఆ అమ్మిన సొమ్ము 5 రూపాయలు జాగ్రత్తగా పట్టుకుని వెళ్ళి భార్య చేతికి ఇవ్వగా ఆమె ఆ సొమ్ము చూసి సంతోషించింది. ఇమిటిని చూసి, అయ్యా ఈ సొమ్మును తీసుకుని వెళ్ళి పాలిచ్చే ఆవును కొని తీసుకురండి అని చెప్పింది. అట్లు భార్య చెప్పిన మాటల ప్రకారము ఆ బ్రాహ్మణుడు ఆ రూపాయలను పట్టుకుని గ్రామాలు తిరిగాను. ఇట్లు తిరుగుచూ పెద్ద భాగ్యవంతుడైన షావుకారుండెను గ్రామునకు వెళ్ళాను. ధనధాన్యములు పరిపూర్ణమైన కుబేరునితో ఆ షావుగారు సరి సమానంగా ఉన్నాడు. అతన్ని ఆవులన్నీ పాలతో నిండి ఉన్నవి. దైవ ఘటన మాత్రం మరో విధంగా ఉన్నది. అతని ఆవుల్లో బోధ అనే ఆవు ఉండెను. అది మిగుల దుష్టబుద్ధి కలది. బయటకు మేతకు వెళ్తే పరుల వ్యాపారంలో చొరబడి తినివేస్తుంది. ఒక దినమున షావుకారు చూస్తుండగానే పెరవారి పొలంలోకి చివరబడి పండిన పంటను తినేయుచుండెను. అది చూసి షావుకారి అతి కోపంతో, ఇంకా దీని ముఖం చూడకూడదు, ఆవును ఇప్పుడే అమ్మివేస్తాను, ఇది 50 రూపాయలు ఖరీదు గల ఆవు, అయినప్పటికీ అందువల్ల నీకు మంజూరు లేదు, 5 రూపాయలకి ఇస్తాను అని షావుకారు అనగా, ఆ 5 రూపాయలు నేనే ఇస్తాను, ఆ ఆవు దూడ రెండింటినీ నాకు ఇప్పించకండి అని ఆ బ్రాహ్మణుడు అనగా, ఓ బ్రాహ్మణుడా నీకు వెర్రి పెట్టిందా అని షావుకారు అనెను. అంత బ్రాహ్మణుడు, మీరు షావుకారులు ఉన్నారు, మీ మాట మీరు నిలుపుకండి, మాట తప్పితే మీరు అసత్యం వంతులవుతారు అని అన్నాడు. ఆ బ్రాహ్మణుడు అన్న మాటలు షావుకారు విని తన మదిలో విచారించి తెలియక అని వేసినాడు. ఈ బ్రాహ్మణుడు ఎక్కడి నుండి విన్నాడో, ఈ ఆవును అతనికి ఇవ్వకపోతే నాకు అసత్యం ప్రాప్తించును కదా అని బ్రాహ్మణుని చూసి నెయ్యిద చెయ్యి చాచినాడు. వెంటనే సొమ్ము పూచుకొని ఆవును దూడను బ్రాహ్మణుడుకు షావుకారి ఇచ్చివేయగా ఆ ఆవును దూడను తోలుకొని అచ్చటి నుండి బయలుదేరి తన ఇంటికి వచ్చి వేసినాడు. ఆ ఆవును చూడగానే బ్రాహ్మణ స్త్రీ చంద్రుని చూసిన కలువ వలె సంతోషపడెను. వెంటనే పాలు పితికి కుమారునికి పోసి ఆనందం పొందినది. ఇట్లు కొన్ని దినములు గడిచిన తర్వాత ఆవు ఎటు పోయినదో కనిపించలేదు. పొద్దుపోయిదే వేలైంది. ఆవు రాకపోవడంతో చూసి బ్రాహ్మణుడు వెదకబోయినాడు. వీధులలో సమీపంలో ఉన్న వ్యవసాయ భూముల్లో చూసాను, ఆవు కనిపించలేదు. తెల్లవారగానే నిద్ర మేలుకొని ఆవును వెతుకుటకై బయలుదేరి కొంత దూరం నడిచి వెళ్ళి తోటలో ఒక చెట్టును చూసినాడు. మధుసూదనుకు త్రినాథదేవుడు దర్శనమిచ్చుట. అది ఒక గొప్ప మర్రి చెట్టు. పైన 3 మనుషులు కూర్చుని ఉన్నారు. వారు వరుసగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, వారే త్రిమూర్తులు. అటువంటి చెట్టు కింద బ్రాహ్మణుడు కూర్చొని ఆయాసం తీర్చుకొని లేచి పోచుండగా త్రిమూర్తులు బ్రాహ్మణుతో, ఓ విప్రుడా, నీ మనస్సును ఎందుచేత దుఃఖం కలిగినది? నువ్వు ఎక్కడికి వెళ్ళావనుకున్నావు? ఆ సంగతి మాతో చెప్పు అనగా బ్రాహ్మణుడు చేతులు జోడించి, అయ్యా నేను కడు బీదవాణ్ణి, భిష్యం ఎత్తుకొని బ్రతికేవాడును. నాకు ఒక ఆవు ఉన్నది, అది కనిపించట్లేదు. ఈ దినము శ్రీపురంలో సంత ఆగుచున్నది. ఆ సంతకు వెళ్ళి వెతుకుదును. ఎవరైనా దొంగిలించి తీసుకుని పోయినట్టయినా ఆ సంతలోనే అమ్ముతారు కదా త్రినాథస్వాములారా. ఈ ఉద్దేశంతో నేను వెతుకు
వెతుక్కుంటూ వెళ్ళుచున్నాను అని తన సంగతి చెప్పాను. అది విని బ్రాహ్మణుడు, త్రిమూర్తులు నీవే, నీవెలాగో సంతకు వెళ్తున్నావు కదా, మా నిమిత్తము ఏమైనా కొన్ని దినుసులు కావాలి అని చెప్పాను త్రిమూర్తులు. నీవెలాగో సంతకి వెళ్తున్నావు కనుక మా నిమిత్తం కొన్ని దినుసులు కావాలి అని అడిగాడు త్రిమూర్తులు. ఇట్లా నిన్ను ఒక్క పైసా కూడా గంజాయి, ఒక పైసా ఆకుచెక్క, ఒక పైసా నూనె మాత్రం తెచ్చి ఇమ్మని చెప్పింది. ఆ మాటలు విని బ్రాహ్మణుడు ఏమని చెప్పుచున్నాడంటే, ఓ త్రిమూర్తులారా, నాకు పైసలు ఎక్కడివి దొరుకును, నేను భేదవాడిని కదా, భిషం ఎత్తుకొని జీవించుచున్నాను కదా అని అనగా త్రిమూర్తులు ఏమి చెప్పుచున్నావంటే, ఓ బ్రాహ్మణ విను, అదిగో ఆ గోరంటు పాద కనిపించినచున్నది కదా, దాని మొదట 3 పైసలున్నవి. ఆ మాటలు విని బ్రాహ్మణుడు వెళ్ళి ఆ గోరంటు గడ్డి మొదలు పైకి లాగేసరికి 3 పైసలు దొరికినవి. ఇంకా ఉండనేమోనని ఆ చెట్టును ఇంకనూ పైకి లాగుచుండెను. ఆ చూసి తిరునాథుల వారు, బ్రాహ్మణ నీకు వెర్రి పట్టినదా, అందులో పైసలు ఇంకా లేవు, ఎంతో దొరికినవో అంతే ఇండును అని అన్నారు. ఆ మాటలకు బ్రాహ్మణుడు విని అచ్చటి నుంచి వెళ్ళిపోయాను. కొంత దూరం వెళ్ళి తిరిగి వచ్చి ఆ చెట్టు కింద నిలిచి చేతులు జోడించగా త్రినాథులు ఇట్లు పలికిరి, ఓ విప్రుడా, తిరిగి ఎందుకు వచ్చావు అనగా, అయ్యా, మీరు చెప్పిన వస్తువులు నేను ఎలాగనో తెస్తాను అని ప్రశ్నించాడు. నీ పై మీద గావంచలో తెమ్మని త్రినాథులు అన్నారు. అందుకు బ్రాహ్మణుడు, గావంచతో నూనె ఎలా ఉంటుంది, మీరు జాగ్రత్తతో నాతో కపటముగా చెప్తున్నారు అని అడగ్గా, ఓయి, నీతో కపటముగా చెప్పలేదు, మమ్ము తలుచుకొని నూనెను గావంచలో పోసి తీసుకొని వచ్చి చెప్పగా, ఆ బ్రాహ్మణుడు శ్రీపుర సంతలో ప్రవేశించినాడు. వెళ్ళి చూడగా తన ఆవు కనిపించలేదు. త్రినాథుల కరుణచే పై పంచెలో నూనె నిలుచుట, ఒక్కలు గంజాయి తీసుకుని నూనె కోసం బజార్కు వెళ్ళి తేలికవాణితో 1 పైసా నూనెను ఈ గావంచలో పోయు అన్నాడు. అందులో తెలికల వాడు ఆశ్చర్యపడి, ఈ బ్రాహ్మణుడు పిచ్చివాడు కాబోలు అని నూనె లేదు అని చెప్పినాడు. అక్కడి నుంచి వెళ్ళి 1 ముసలి తేలికల వాణ్ణి నూనె అడిగాడు. అంత ముసలివాడు దిగుమట్టు నూనెను ఎంతటిది కావాలి అని అడగ్గా, 1 పైసా నూనె మాత్రమే ఇమ్మని బ్రాహ్మణుడు గావంచని చూపించాడు. తెలికల వాడు, ఈ బాపనయ్య వికారపు నాడు కాబోలు, వీణ్ణి మోసం చేసి పైసలు తీసుకుంటాను అని ఆలోచించి కొలత పాత్రను తిరగవేసి నూనె కొలత వేసి ఇచ్చినాడు. ఇప్పుడు గావంచ కొనచెంగు పట్టుకొని అచటి నుండి వెళ్ళిపోయాడు. అంతే, తెలికల వాణి కుండలో నూనె కొంచెమైనను లేకుండా పోయింది. అది చూసి తెలికల వాడు మూచిపోయినాడు. తెలికల వాళ్ళందరూ పరిగెట్టుకుంటూ వచ్చి ముసలివాణి ముఖంపై నీళ్లు చల్లి సేద తీర్చి కూర్చుండబెట్టినాడు. ఏమి చెప్పుదురంటే, ఎక్కడి నుంచో 1 బ్రాహ్మణుడు వచ్చి గిద్దెను నూనె కొన్నాడు, ఇప్పుడు ఇట్లు వెళ్ళినాడు, కొండలో చూడగానే నూనెలోని నూనె ఏమీ లేదుగా చెప్పగా అందరూ విచారించారు. ఆ విప్రుడు మా వద్దకు వచ్చి మమ్ము కూడా నూనె అడిగినాడు, లేదని అనగా వెళ్ళిపోయినాడు. ఈ లాగువ అందరూ విచారించి పరుగెత్తుకుని విప్రుని వద్దకు వెళ్ళి ఇలా అన్నారు, విను, మీరు నూనె కొన్నారు కదా, అది కొలతకు తక్కువగా ఉన్నది, పూర్తిగా ఇచ్చి వేస్తాను, పట్టుకుని వెళ్ళండి అన్నారు. మళ్ళీ విప్రుడు సంతకు వెళ్ళినాడు. ఈసారి ముందు తెచ్చిన దుత్తతోనే చమురు సరిగా కొలవగా ఎప్పటి వల్లనే దుత్త బత్తి అయిపోయింది. అది చూసి ముసలి తెలికల వాణి ఆనందము చెప్పనది కాకపోయింది. విప్రుని గావంచలో చమురును ఉంచినాడు. అది పట్టుకొని విప్రుడు వెదిలిపోయినాడు. త్రిమూర్తులు వారికి పై సామాన్లు ఇచ్చివేసి వారిని సెలవు అడిగినారు. నాదుల ఆనపై బ్రాహ్మణుడు మేళా జరుపుట సెలవు అడగగానే త్రిమూర్తులు విప్రునితో ఏమన్నారంటే, ఓయి, నీ కష్టం చూసి మా మధ్యలో దయ కలిగినది, ఒక మాట విను, నీవు త్రినాథుల సేవ చేసేదనవే, నీ దరిద్రము పటాపంచలే అధిక సంపదలు కలుగునని త్రినాథులు అనగా, అది విని స్వామి ఏ వస్తువులతో మిమ్మల్ని పూజ చేయవలను అనగా త్రినాథులు ఇలాగన్నారు, ఓ ద్విజుడా, వినుము, మా పూజను అధిక ద్రవ్యంలో అక్కర్లేదు, కొంచెంతోనే తృప్తి పొందుదాం, ఇప్పుడు నీవు తెచ్చిన 3 పైసాల సామాగ్రి చాలును, త్రిమూర్తులు పూజా ద్రవ్యం ఇంతే, మాకు వీనితోనే మేళా చేయును, 3 మట్టి చిలుకములందు గంజాయి నలిపి అందులో నిప్పును ధూపం వేయవలను, దీప ప్రమిదలు 3 చేసి అందులో చమురు వేసి ఒత్తులు వేసి ఆకు చెక్కలు జాగ్రత్త చేసి ఉంచి రాత్రి తొలిజాములోనే నీ ఇంటిలోని నీ స్నేహితులను పిలిచి పూజా ద్రవ్యములు తెచ్చి అచ్చట ఉంచి సకల పదార్థములకు స్వాములను సమర్పించును,
అలాగునే చేసిన సకల పాపమును నివారించును. అది విని ద్విజుడు పూజ చేయుటకు ఉపక్రమించును. చెట్టు మొదటగానే పూజ ఆరంభించి గంజాయి ముందు తయారీ పరిచినాడు. అప్పుడు త్రిమూర్తులు, నీ గావంచ చెంగు చీరి ఒత్తులు చేయు మనగా ద్విపుడు చెప్పుచున్నాడు. నేను వేద బ్రాహ్మణ్ణి, విషమెత్తుకుని దినమును గడుపుకొని కుటుంబ పోషణ చేసుకుంటున్నాను. అన్నవస్త్రములు బహు కష్టమవుతుంది. దీపం ముట్టించుటకు అగ్గిలేదు. నా గావంచ ఒత్తులు ప్రాప్తమైంది. నా ఆవు దొంగలు పాలైంది. నా కుటుంబం వారు ఉపవాసముతో ఎదురు చూస్తున్నారు. ఏ బుద్ధితో పూజ చేస్తాను అని యావగించుకొని ద్విజుడు కూర్చున్నాడు. ఆ చూసి త్రిమూర్తులు, ఓ ద్విజుడా, మధ్యలో చింతపడుకు. నీ ఆవు వెళ్ళి దొరుకును. నీవు నీ కుటుంబంతో సౌఖ్యంగా ఉండు. వస్తువులు కూడా దొరుకుచుండు. అంతటి బ్రాహ్మణు చేతులు జోడించి, స్వాములారా, అటువంటి భాగ్యం నాకెప్పుడు కలుగుతుంది? అప్పుడు 5 మేళాలు స్వామివారికి సమర్పిస్తాను. ఈ మాట సత్యమని చెప్పినాడు. దీపం వెలిగించుటకు అగ్గిలేదే, నేను ఏమి చేయగలను అనగా త్రిమూర్తి చెప్పుచున్నారు, ఓ బ్రాహ్మణా, నీ 2 నేత్రములు మూసుకో. వెంటనే బ్రాహ్మణుడు నేత్రం మూసుకోగా అకస్మాత్తుగా దీపం వెలిగినవి. అది చూసి బ్రాహ్మణ్ణి ఆనందించి స్వామికి మేళా సమర్పించినాడు. మేళా ఇచ్చి వేసి ఆనందంతో బ్రాహ్మణుడు చేతులు జోడించి సాష్టాంగ దండ ప్రణామాలు నోచరించినాడు. త్రినాథుని బ్రాహ్మణుకు అనుగ్రహించుట. త్రిమూర్తుల వద్ద సెలవు పొంది కొంచెం దూరం నడచి వెలుచుండగా త్రోవలో ఆవును దూడను చూసి సంతోషించి, త్రినాథుల వారు నా యందు దయ ఉంచి ఆవును పెయ్యిని తెచ్చి ఇచ్చినారు. వారు పూజ బాగుగా చేసినారు అని భావించుచు ఆవును దూడను తోలుకొని ఇంటికి చేరినారు. చూడగా తన ఇంట్లో సిరి సంపదలు పరిపూర్ణంగా ఉన్నవి. అది చూసి అధికంగా సంతోషం పొంది కడు శ్రద్ధతో పూజ సమర్పించినాడు. చేయవలసిన కార్యములందరికీ విశదిగా తెలియపరిచినాడు. తన స్నేహితులకి రప్పించి వెనుకటి వలె మేళా సమర్పించినాడు. మేళా చేయి పద్ధతిని అందరికీ చెప్పగా అంతా ఒప్పుకున్నారు. ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ త్రినాథ పూజ చేసినారు. అందరి ఇండ్లయందు సుఖ సంతోషంలో ఉండెను. దానివల్ల షావుకారు అందరూ వ్యాపారం మూసివేసేవారు. అందరూ ఆ దేశపు రాజు వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేసినాడు. రాజు త్రినాథులను తోలనాడి మేళాను నిషేధించాడు. వారిని చూసి రాజు, మీరందరూ ఎందుకు వచ్చినారు అని అడుగ్గా, అయ్యా, మా ఫిర్యాదు మీరు వినవలయును. మధుసూదనుడు ఒక బీద బ్రాహ్మణుడు ఒకడు విషమెత్తుకొని జీవించి చుండేవాడు. శ్రీపురం వెళ్ళి వచ్చి త్రినాథ మేళాను ఆశ్రయించినాడు. త్రినాథులు ఏ దేవతలో వారిని ఆ బ్రాహ్మణుడు పూజించగానే సకల సంపదలు అతనికి కలిగినవి. ఊర్లో ఉన్న రైతులు 50 మంది త్రినాథ మేళా చేసినారు. గుడ్డివారు కుండివారు అందరూ కూడా ఈ మేళా చేసినారు. అందరూ మోసము పొందినారు. ధనము ధాన్యము కలిగి కుబేరునితో సమానమైపోయినారు. మా వ్యాపారం పోయినవి. మా క్రయ విక్రములు ఎలాగూ జరుగుతున్నాయి అని చెప్పగా రాజా మాటలు విని చాలా కోపం తెచ్చుకొని సకల జనులకు పిలిపించి కోపంతో ఇట్లన్నాడు, త్రినాథులచే దేవతలను ఏ దేవతలు, వారిని మీరు ఎలా పూజించుచున్నారు? నేను చెప్పుచున్నాను, వినండి. ఆ పూజ మీరు చేయకూడదు. అట్లు పూజ ఎవరైనా చేస్తారో వారు 500 రూపాయలు జరిమానా ఇచ్చి 6 మాసాల ఖైదులో ఉండవలనని, ఆ అట్లు కాని ఎడల శూలం వేయబడినని రాజుగారు ప్రజలందరికీ తాకీదు ఇచ్చి పంపినాడు. త్రినాథులు రాజుపై కోపించుట యువరాజు మరణము. ఈ సంగతి త్రినాథుల వారికి తెలిసి ఆ రాజునకు దండన విధించారు. దాని ఫలితంలో రాజకుమారుడు చనిపోయాడు. నగరంలో ఏడుపు ఘోష వినిపించుచున్నది. ప్రజలందరూ విని రాజు వద్దకు పరిగెత్తినారు. రాజు దైవకృప తప్పడం వల్ల తన కుమారుడు చనిపోయాడని అనుకుంటున్నాడు. కుమారుని ముఖం చూస్తూ రాజు ఏడ్చుచున్నాడు. తల్లి బంధువులు మొదలగు వారందరూ దుఃఖించుచున్నారు. దహనం చేయుటకే స్వర్ణ భద్రా నదీ తీరమున ఆ శవను ముంచినారు. త్రినాథుడు దయతో యువరాజు బ్రతుకుట. త్రినాథులు దయ కలిగింది. రాజకుమారి బ్రతికించి వేతుమ మనకు వేరు ప్రఖ్యాతులు కలుగును అని బాగ్గా ఆలోచించి బ్రాహ్మణ రూపంలో ఆ శ్మశానంకు వచ్చినారు. రాజును వారి సమూహాన్ని చూసి, మీరందరూ ఈ నదీ తీరం ఎందుకు వచ్చినారు? ఏర విచారంగా కూర్చున్నారు. ఈ పిల్లవాడు ఎందుకు పండుకొని ఉన్నాడు? ఇతని శరీరంలో చల్లదనం కలదే అని అడుగ్గా అంతా త్రిమూర్తులతో ఇలా అన్నారు, మీతో ఏమి చెప్పగలను రాజకుమారుడా? రాజకుమారుడు చనిపోయాడు. ఆ రాజేమో దోషం చేసుకోగానే ఇతడు చనిపోయినాడు అనగా, ఈ కుర్రవాడు చనిపోలేదు. త్రినాథుల వారికి రాజు అపరాధం చేసినందుకే ఈ చావు కలిగింది. ఇప్పుడు వీరందరూ త్రినాథులకు భజించించో ఈ బాలుడు లేచి కూర్చుంటాడు. మా మేళా చేయుటకు రాజు ఒప్పుకున్నట్లయితే ఈ రాజకుమారుడు బ్రతకగలడని చెప్పి త్రినాథమూర్తులు అదృశ్యమైనారు. అందరూ వారి మాటలు విని త్రినాథ స్వాముల పేరు ఆ రాజు తనయు
అభిమన్యుని చెవిలో చెప్పినాడు. ఏడు మేళాలు చేయటకు ఒప్పుకున్నారు. అలా ఒప్పుకోగానే రాజకుమారు లేచి కూర్చున్నాడు. అది చూసి అందరూ సంతోషం పొందినారు. అప్పుడు త్రిమాత్రులు పేరు మాటమాటికి స్మరించినారు. అందరి నోట నుండి వెలువడిన పలుకులు సముద్ర గర్జన వలె వినిపించినది. వర్తకుడు త్రినాగమేళ చేయటం మొక్కుకుంట. అటువంటి సమయమున ఒక వర్తకుడు ఆ ఊరి మీదుగా తన ఓడల్లో విదేశములకు సరుకులు తీసుకువెళ్తున్నాడు. ఆ ఓడలు నడిపించుకుని స్వర్ణభద్ర నది తీరంలో ప్రవేశించినాడు. ఘోష చేసిన స్థలం దగ్గరికి వెళ్ళినాడు. వాడిని చూసి జనులారా, త్రినాగ పేర్లు ఏమేమి పేర్లు, మీరు ఎలా స్మరించుచున్నారు, వెన్నాని శ్రద్ధగా ఉన్నాయి అనగా రాజుగారు మనుషులు ఇట్లా అన్నారు. ఓ వర్తకుడా వినుము, బ్రహ్మ విష్ణు మహేశ్వరు అనేవారే చిన్నాస్వాములు. అటువంటి ప్రభువులను మా రాజుగారు మన్నించినందుకు అపరాధుడైనాడు. ఆ అపరాధం వలన ఈ రాజకుమారుడు చనిపోటే ఇటును మేము తీసుకువచ్చి అగ్ని సంస్కారం చేయటకు కూర్చుని ఉన్నాం. ఇది చూసి ఆ ప్రభువులు దయ కలిగిను, వచ్చి విన్ని బ్రతికించరు. అందుకు ఏడు మేళాలు చేయటకు ఒప్పుకున్నాను. వెంటనే రాజకుమారుడు బ్రతికి కూర్చుండెను. ఈ విధంగా వారు చెప్పగా విని షావుకారి మధ్యలో సంతోషించి, అటువంటి ప్రభువులు ఎక్కడున్నారు, చనిపోయిన రాకుమారిని బ్రతికి కూర్చుండెను. నా ఓడలు ఒడ్డున అడ్డుకునేను, నేను ఈ ఓడపై వెళ్ళి వస్తాను, నా ఇంటికి సుఖంగా చేరుకుంటాను. నాకు వ్యాపారంలో నష్టం రాకపోయినట్లయితే ప్రభువుల వారికి ఐదు మేళాలు చేస్తాను. ఇట్లు మనసులో సంకల్పించుకొని ఓడపై కూర్చొని నడిపించుకొని వెళ్ళిపోయినాడు. పై దేశంలో వెళ్ళి అచ్చట గొప్ప లాభం తిరిగి వచ్చి ఓడ నడి ఒడ్డున లంగరు వేసి ఇంటికి వెళ్ళినాడు. మేళా చేయకపోడిచే ఓడ మునుగుట. తన నౌకలందరూ ఓడలో ధనమును మోసుకొని పోయినాడు. ధనమును ఇంట్లో వేసుకొని షావుకారు సంతోషంతో ఉన్నాడు. ధనమును చూసి ప్రభుల వారి మేళాను మరిచినాడు. అందుకు ప్రభులు కోపం కలిగి దండం చేసినారు. ఓడ నీటిలో మునిగిపోయినది. నౌకళ్ళు ఓడలోనున్న వారందరూ నీటిలో మునిగిపోయారు. అది తెలిసి అతను కూడా భూమిపై పడి గోలు పెట్టినారు. మరి కొంతసేపటికి తెలివి తెచ్చుకుని ఏడ్చుండగా ఆకాశంలో నుంచి త్రినాథులు, నీవు మాకు మేళాన్ని ఇచ్చినావు కావున అందుచేత ఓడ మునిగినది. నీవు ఐదు మేళాలు సమర్పించినట్లయితే నీ ఓడ నీకు ప్రాప్తించును అని సెలవిచ్చినాడు. అది విని షావుకారు మధ్యలో దుఃఖించి, ముందు నేను సంకల్పం చేసి ఉంటిని, ప్రభువుల మహిమను మరిచి తిని, ఇప్పుడే త్రినాథుల వారిని మేళా ఇస్తాను అని మధ్యలో నిశ్చయించుకుని మేళాకు కావలసిన సామాగ్రి తెప్పించి స్నేహితులకు రప్పించి ప్రభులు వారికి మేళా సమర్పించి ప్రార్థించినాడు. నీటిలో మునిగిపోయిన ఓడ వెంటనే పైకి తేలింది. అది చూసి పట్టలేని సంతోషం పొందాను. పరిచారకులు నౌకళ్ళు ఓడలో గల మిగిలిన ధనములు కొనిపోయినారు. ధనములు మోయించి షావుకారు ఇంట్లో ప్రవేశించను. గంజాయి, ఆకులు, చెక్కలు అన్నీ స్వామివారికి మేళా సమర్పించి సాష్టాంగ దండ ప్రణామములు చేసినారు. రాజ్యమంతా శ్రీనాథస్వామి మేళా గురించి ప్రకటనలు పంపించినారు. మేళాను చూచుటకు అంతా వస్తున్నారు. గుడ్డివానికి చూపు, తంటివానికి కాళ్ళు వచ్చుట. ఇంటి స్థితిలో గుడ్డివాడొకడు త్రోవలో బోయేవారిలో, అన్నా మీరెవరు, మీ పేరేమిటి, మీరెక్కడికి పొలుతున్నారు అనెను. వారు మేళా చూచుటకు అని చెప్పి విని గుడ్డివాడు, నాకు కన్నులు కానరావు, మీరందరూ నేతంతో చూస్తారు, నేను దేనితో చూడవలను అని అనగా, గుడ్డివాడా, శ్రీనాథస్వామి వారిని భజింపును, నీ కళ్ళు బాగా కనబడును, ప్రభుల వారిని మహిమను చూడవచ్చును అని చెప్పి వారంతా వెళ్ళి మేళా వద్ద ప్రవేశించినారు. గుడ్డివాడు ఆ త్రోవలో కూర్చొని స్వామివారిని భజించుచున్నాడు. అట్లు భజన చేయుచుండగా కొంచెము కన్నులు కనిపించినవి. అప్పుడు గుడ్డివాడు కొంత దూరం పోయినాడు. దానిలో ఒక సొట్టవాడు కూర్చొని ఉన్నాడు. వాడిని చూసి చూడగా, నువ్వు గుడ్డివాడువు కదా, ఇంత కష్టంతో ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. గుడ్డివాడు చెప్పుచున్నాడు, అన్నా నేను మేళాను చూచుడికి వెళ్ళాను. ఆ మాటలు సొట్టవాడు విని, స్వామివారి దయ నా మీద లేదు, చేతులు కాళ్ళు సొట్ట, నేను ఎలాగా నడుస్తాను, నీకు కాళ్ళున్నవి దొక్క ఎక్కడికైనా వెళ్ళగలవు అంత గుడ్డివాడు చెప్పుచున్నాడు. నీవు శ్రీనాథస్వామివారి భజించుము, నీ చేతులు కాళ్ళు బాగవుతాయి, క్షణంలో ఇద్దరం కలిసి వెదిలిపోతాము, నేను కేవలం గుడ్డివాడును, ఏమాత్రం కన్నులు కనిపించలేదు, శ్రీనాథస్వామి వారిని భజించినారు కనుక కొంచెం కనిపించుచున్నట్లే, అందుచే నువ్వు కూడా స్వామివారిని భజించినావైతే నీ బాధలు నివారణ చేస్తారు అని చెప్పగా సొట్టవాడు తిన్నాదా తిన్నాదని భజించినాడు. సొట్టవానికి భుజములకు ఎత్తుకొని గుడ్డివాడు మేళను కొనిపోవుట. గుడ్డివాడు, అన్నా నీకు కాళ్ళున్నవి, నడవగలవు, నేను ఎలాగ నడవగలను, నన్ను నీ భుజం మీద కూర్చోబెట్టుకుని నెమ్మదిగా నడిచి వెళ్ళు, నేను త్రోవ చూపుతూ ఉంటాను, నిశ్చితంగా
ఇద్దరము మేడం చేరుకుందాం అని సొట్టవాడు చెప్పాడు. అతని మాటలు విని గుడ్డివాడు సొట్టవాడిని భుజంపై కూర్చోబెట్టుకుని మెల్లగా నడిచిపోతున్నాడు. గుడ్డివాడు చెప్తున్నాడు, నేస్తమా, నా నేత్రాలు నిర్మలంగా కనిపించుచున్నవి అని అనగా సొట్టవాడు, అయ్యా, నేను ఇప్పుడు నడిచిపోగలను. ఈ విధంగా గుడ్డివాడు సొట్టవాడు కలిసి త్రినాథస్వామి మేళా దగ్గరకు ప్రవేశించినాడు. త్రినాథులను వైష్ణవ భక్తులు రక్షించుట, మూర్ఖపు గురువును శిక్షించుట. ఆ మేళా జరుగు స్థలంలో నిత్యము ఒక వైష్ణవుడు వస్తూ ఉండేవాడు. అతడు త్రినాథ మేళా చెల్లకుండా ఇంటికి ఎప్పుడూ వెళ్ళిపోతూ ఉంటాడు. అతన్ని ఈ పొద్దు మన స్థానమందు కూర్చుండబెట్టవద్దు అని అనుకుని మేళా చేయి వారందరూ వైష్ణవు రాగానే చూసి మేళా చెల్లించకుండా నీవు వెళుచున్నావు కాబట్టి నిన్ను మేళా వద్దకు రాకుండా ఆపుచేయదును అని చెప్పగా వైష్ణవుడు అప్పుడు అంటున్నాడు, నాయన్లారా, అపరాధం క్షమించండి, ఇక నుండి మేళా కాకుండా వెళ్ళను. నేను నికరముగా చెప్పుచున్నాను, నా గురువు ఇక్కడ వచ్చినా సరే విడిచి వెళ్ళను. దైవయోగము ఆ క్షణమే గురువు వచ్చి వైష్ణవుని ఇంటికి వెళ్ళినాడు. నా శిష్యుడు ఎక్కడకు వెళ్ళినాడు ఈ దినము అతడు ఆగుపించలేదు అని వైష్ణవుని గురించి అతని తల్లిని అడిగినాడు. అప్పుడు అతడు ఇలాగా చెప్పినాడు, నా కుమారుడు మేళా వద్దకు వెళ్ళి నాడు గురువు మేళా ఏర్పడింది అని అడిగినాడు. అందులో ఆ ముసలివాడు అది తిన్నాడా మేళా అని చెప్పినాడు. ఆ మాటలు విని గురువు అక్కడి నుంచి వెళ్ళి చూడగా అంతా స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజ చేయుచున్నాడు. అది చూసి గురువుకు కోపం వచ్చి బాగా తిట్టి మేళా స్థలంకు సామాగ్రిని కాలుతో తన్ని వేసినాడు. తర్వాత వైష్ణవుడు పట్టుకుని బరబరా లాక్కుపోయాడు. కొంత దూరం వెళ్లేసరికి బోర్న వర్షం కురిగినది. కటిక చీకటి కావడం వల్ల త్రోవ కనిపించడం లేదు. గురు శిష్యులు చెల్లా చెదురు అతి కష్టం మీద గురువు గారి ఇంటికి చేరుకున్నారు. గురువు ఇంట్లో చూడగా అతని తల్లి గడప వద్ద కూర్చుని ఏడుచున్నాడు. గురువు ఆశ్చర్యపడి లోనికి పోయి చూడగా అతని భార్య కుమారుడు చనిపోయారు. గురువు పశ్చాత్తాపడి మేళా చేయుట తిరునాళ్ళను కన్నించుట వారిని చూసి గురువు మోచిపోయినాడు. శిష్యువు గురువును పట్టుకొని లేపి కూర్చుండగా పెట్టి ముఖంపై నీళ్లు చల్లి, అయ్యా, తమ త్రినాథస్వామి వారు అపరాధాలు చేశారు, త్రినాథ మేళాను పొడిచేవారు, అందుకే మీకు ఇది ప్రతిఫలము. మీరు శిష్యతో స్వామివారిని మేళాన్ని చేసి ఎలా మీ భార్య కుమారులు బ్రతుకుదురు అని శిష్యుడు అనగా ఆ మాట విని గురువు 5 మేళా శిష్యుడికి ఒప్పుకొనగా వెంటనే భార్య కుమారులు లేచి కూర్చున్నారు. త్రినాథ మేళా పాడు చేసినందుకు నాకు తగిన శిష్య దొరికింది. నేను మూర్ఖుడును, అధమును, ప్రభువుల వారిని మహిమను తెలుసుకొనలేకపోయితిని అని ప్రభువులను వారిని క్షమాపణ పేడి మేళాకు కావలసిన పదార్థములు యావత్తు తెప్పించి అందరితో కలిసి మేళా సమర్పించినాడు. నూనె కాండము చెల్లినది, ప్రభువుల వారి పూజా కావచ్చినది, ఆకులు చెక్కలు గంజాయిని అందరూ పంచుకొని సేవించి సుఖమును అనుభవించినారు. ఫలశ్రుతి, ఈ చరిత్ర ఎవరు వింటారో వారికి కుష్ఠవ్యాధి గుడ్డుతనము తన పోయిన తరిస్తారు. పుత్రులు లేని స్త్రీ నిర్మలంగా వింటే పుత్రులు పుడతారు. ఎవరైనా కొంటిగా హాస్యంగా చేసిన ఎడల నడ్డితనము గుడ్డితనము కడుగుతుంది. 3 త్రిమూర్తులు 3 స్థలముల నుండి ముందు విష్ణువుకు పూజించేవాళ్ళు. చందనము పువ్వులు తెచ్చి త్రిమూర్తులకు వేరువేరుగా పూజించేవాళ్ళు. నైవేద్యం సమర్పించి గంజాయితో అగ్ని వేయవాళ్ళు. తాంబూలం 3 భాగములు చేసి పుంచవలను. త్రిమూర్తులు వారి ఎడల భాగములు వినాయకుని పుంచవలను. 3 దీపములు వెలిగించి, ఓ త్రినాథస్వాములారా, దయచేయండి అని అనవలేను. అంతా సమర్పించి త్రినాథస్వాములు వారి పాదములపై పడవలను. అందరూ నిర్మలమైన మనసుతో కూర్చొని కథ వినవలను. ప్రసాదం అందరూ పంచుకొని సేవించవలను. ఈ విధంగా త్రినాథులను పూజించి తరించి అని ఈ కథను సీతాధామ చెప్పి ఉన్నది. రాజస్వామి మంగళహారతి. మంగళం భగవాన్ విష్ణు, మంగళం మధుసూదన, మంగళం పుండరీకాక్ష, మంగళం గరుడధ్వజ, నీలచల వివాసాయ నిత్యాయ పరమాత్మన, శ్రీలక్ష్మీ ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం, దత్తాత్రేయ పుత్రాయ శ్రీ త్రినాథాయ మంగళం.